కాంగ్రెస్ 45 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో తమకు అవకాశం దక్కుతుందని భావించిన పలువురు నేతలకు నిరాశ ఎదురైంది. దీంతో పలువురు కాంగ్రెస్ నాయకులు రాజీనామా బట్ట పడుతున్నారు. తాజాగా కుక్కట్పల్లి స్థానం నుంచి టికెట్ ఆశించిన గొట్టిముక్కల వెంగళరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కుక్కట్పల్లి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే నిన్నటి జాబితాలో షేర్లింగంపల్లికి చెందిన బండి రమేష్ కు టికెట్ దక్కింది. దీంతో గొట్టిముక్కల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల మాట్లాడుతూ పార్టీని వీడాలంటే బాధగా ఉందని కంటతడి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కోసం 40 ఏళ్లుగా కష్టపడ్డానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కూడా నేను నమ్మి నేను ఇన్ని రోజులు పార్టీ జెండాపట్టడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలు ఎక్కడ పోయినాయి? వీళ్ళు పార్టీ మా పెద్దలు మీటింగ్లలో చెప్పిన ఎక్కడ పోయినాయి? వీళ్ళ రాత్రి క్యాండిల్ పట్టుకొచ్చి కోట్లాది రూపాయలు చేతులు మార్చుకుంటూ టికెట్లు పోతుంటే ఎవరికి జవాబుదారీ? మేము ఎవరికి ఇది చేయాలి? రేపు ఎవరికి ఎవరితో మేము కొట్టాడాలి? ఎవరితో ఇది చేయాలి? చాలా ఇది చాలా మాకు అన్యాయం జరిగిన విషయం. చాలా నాకు బాధాకరం. నేను 42 ఏళ్ళు నాకు రకరకాల పార్టీలకి వెళ్ళే అవకాశం వచ్చిన నేను పోలే. కష్టము సుఖము నా ఎంబడి అందరూ ధైర్యం ఇచ్చుకుంటా. నేను పార్టీని విడవకుండా పార్టీకి నేను ఇదేగా ఉంటూ నేను పనిచేస్తాను. ఇలా ఇలా పార్టీకి నిజాలు పెట్టాలంటే